సో మన నెల్లూరులో చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి అంటే మన మన నెల్లూరు వన్ ఆఫ్ ద ఫేమస్ అని చెప్పొచ్చు కదా మీకు ఏమి నెల్లూరులో ఏ ఫుడ్ ఇష్టం మామూలు నాకు బోండా ఎర్రకారం బాగా ఇష్టం అది ఇప్పుడు లీలా మహల్ సెంటర్ ఉంటారు చిన్న బోండాలు ఇద్దరు ఆంటీలు వేస్తా ఉంటారు వెతుకుని వెతుక మామూలు కారం దోస్తుంది మనకు తెలిసింది అంటే ఫేమస్ గా ఇప్పుడు మురళీకృష్ణ అవన్నీ అందరు తెలిసినవి లోపల లోపల అలాగే మనకు గుడి దుర్గ్గా ఉంటుంది మనకు రంగనాథ గుడి గుడి రాజలక్ష్మి గుడి గుడి దాని లో ఒకటి ఉంటుంది అది బాగుంటుంది మనకు మూలాపేట సెంటర్లో రెడ్డి గారు చెట్టు కింద ఇంత పెట్టేవాళ్ళు అది మారారు ఈ మధ్య వేరే మార్చారు ఆయింది దోశ బాగుంటుంది ఇలా నేను ఫుడ్ అనమాట ఇతుక్కొని ఎత్తుక్కొని ఎక్కడ మూల ఉన్నా కానీ ఎత్తుకొని ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఎక్కడ కన్ సర్వే చేశాను ఫుడ్ మీద దాని మీద ఇది ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు నెల్లూరు చెప్తున్నాను మీకు ఏ జిల్లా నెల్లూరు మొత్తం వేసుకున్నా ప్రతి నాలుగు అడుగులకి ఒక అంగడి అంటే మన భాషలో అంగడి వాళ్ళు తెలియని వాళ్ళకంటే షాపు బండి ఉండేది నెల్లూరులో మాత్రమే అది నెంబర్ వన్ ప్రతి వారం రోజుల్లో జెంట్స్ సహజంగా జెంట్స్ లేడీస్ కావచ్చు టిఫిన్ తీసుకొచ్చాయిదా ఈ రోజా అనే వారంలో నాలుగు సార్లు కనీసం మూడు సార్లు లేని ఇల్లు నెల్లూరులో ఉండదు అంటే వేరే జిల్లాల్లో ఏంటంటే అమ్మాయికి ఇంట్లో బాగాలేకపోయినా ఫ్యామిలీ ఎవరికి బాగాలేకపోయినా లేదా సరదాగా ఎవరో తిందాంలే అనిపించే ఉంటుంది కానీ మన దగ్గర ఇంట్లో చేసుకోవడం టిఫిన్స్ అనేది అది తక్కువ సహజంగా ఇప్పుడు మనం చట్నీ చేసి కారం చేసి ఇరవై రూపాయలు టిఫిన్ తెచ్చేసి దోశలు తెచ్చి ఇడ్లీ ఇచ్చి బాగుండ అంటే లేడీస్ కూడా ఆప్షన్స్ చెప్తారన్నమాట రెండు బాగుంటా నాలుగు ఇడ్లీ దోశ తెచ్చేసి నువ్వు తినే కూడదు ఈరోజు బయటకు ఉంటా బయట వేరే జిల్లాలో అది అవమానం టిఫిన్ చేసే బయటని అంటే చేసే ఓపిక లేదని మన దగ్గర ఏ భర్త కూడా నెల్లూరు జిల్లా మొత్తం మీద టిఫిన్ అని చేయమంటావు బయట ఏ నేను చేయడానికి అని అండు తల్లి నేను తినేసి అనేది ఉంటుంది సహజంగా ఆపేయడం తినేసెల్నో అది సహజ స్వభావంగా ఉన్న నేచర్ అనమాట మీకు నిల్ అనే పదానికి అర్థం తెలుసా లేదు నిల్ నిల్ కాదు నెల్లూరులో నెల్ నెల్లూరులో నెల్ తెలియదు చాలా మంది తెలియదు నెల్ అంటే వడ్లు మంది వడ్లూరు అన్నమాట అంటే వడ్లు ఎక్కువ అక్కడ దొరుకుద్ది కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏ ఊర్రా ఎక్కడ ఎంగే ఎంగే కడుకోంపా నెల్ నెల్ అంగే కడుకోంపా అంత అందుక నెల్ మరి నమ్మ నాలే ఎరుకోంపా అంగే పోబ్బా అంగే పోయిట అంగలుకు నల్ల కడికి అని అంటే ఆ ఊరు భాష వాళ్ళు వడ్లు దొరికే ఊరు వడ్లూరు అంటాం కదా ఆ గోధుమలు అన్న ఏదన్నట్టు అది వడ్లూరు వాళ్ళ ఊర్లో అంటే నెల్ ఊరు

ట్లూరే వడ్లు ఫేమస్ కాబట్టి అంటే మూడు పంటలు పండేది ఒకప్పుడు కాబట్టి వాటర్ ఉండేది ఉండేది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా చెన్నైకి మన దగ్గర పోర్ట్ దగ్గర కాబట్టి ఎక్కువ ఇది ఒక సర్వే దాని మీద అంటే ఇంకోటి చెప్తానండి ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి బాబు ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ నుంచి తింటా ఉంటాం ఐస్ క్రీమ్స్ ఇటు పక్క ఇంకా ఇటు పక్క మొదలు పెట్టక ముందు దానికి ముందు ఇరవై సంవత్సరాల నుంచి మనకి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉంది అంటే ఇక్కడ ఇక్కడ బాగుంటుంది ఐస్ క్రీమ్ అంటుంది కదా అలాగే చేపల గుంటలు రోజులు గుంటలు మొట్టమొదటి మొదలు పెట్టింది కూడా మన వాళ్ళు ఎక్కువ నెల్లూరు వాళ్ళు ఎక్కువ మొదలు వీటి కారణాలు ఏంటంటే నెల్లూరు వాళ్ళు బాగా తెలుగు అర్థం కాదు మనకి సినిమా కూడా ఇప్పుడైనా సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫస్ట్ వెరిఫికేషన్కి నెల్లూరే ఓకే ఇప్పుడు ఇండస్ట్రీ మీకు సెవెంటీ సిక్స్టీస్కి వెళ్ళినా కానీ ఫస్ట్ నెల్లూరులో ఏమన్నారు నెల్లూరు టాక్ ఏంటి అని టాకే వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే నెల్లూరు వాళ్ళు తెలివి గోదావరి తక్కువ లేదా ఇంకోటి తక్కువ కాదు మనకు చెన్నై నుంచి టూ అండ్ హాఫ్ అవర్ ఉండడం వల్ల ఏదైనా టెక్నాలజీలో వచ్చినా అంటే రొయ్యలు గుంటల గురించి వచ్చినా లేకపోతే సినిమా థియేటర్స్ కట్టాలనుకున్నా వాళ్ళు వచ్చి ట్రావెల్ వెళ్ళాలనుకున్నా లేకపోతే కావాలి దానికి కావాల్సిన ఫిషరీ డిపార్ట్మెంట్ కావాల్సిన ఫెర్టిలైజర్స్ అయినా ఈజీగా ఫస్ట్ వచ్చే టౌను నెల్లూరు కాబట్టి సౌత్ ఇండియాలోనే టాపెస్ట్ బెస్ట్ సిటీ తమిళనాడుగా తమిళనాడులో చెన్నై కాబట్టి చెన్నా పట్నం ఆయన అక్కడ చదివి తిరిగి చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి అది పెద్ద నగరం కాబట్టి దాని దగ్గరలో ఉన్న అసోసియేటెడ్ టౌను వేరే రాష్ట్రంలో ఉండే నెల్లూరు కాబట్టి అది ఎక్కువ తొందరగా డెవలప్ అవ్వడానికి డాక్టర్లు ఎక్కువ చదవడానికి నా సర్వేలో తెలిసిన విషయాలు ఇవి